శ్రీరామనవమి రోజు రామచంద్రుడి పుట్టినరోజునాడు మనం జరుపుకుతున్న పండుగలో ఆ రోజు రామచంద్రుడి రామబాణమంటే సర్వదుష్ట వినాశనం కరమైనది. గాలిలో వేసిన బాణానికి ఈ అసదుద్దీను ఏఎంఐఎం వాళ్లు కుట్ర పన్ని నా మీద వేసిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అందులో కమ్యూనల్ దాని మీద నాకు 295A కింద రిజిస్టర్ చేశారు. మన హైందవులందరూ తెలుసుకోవాల్సిన ఒక ప్రముఖమైన విషయం ఉంది. నేను వాళ్ళు ఈ ఆప్కి అదాలత్ లో రజత్ శర్మ గారి షోలో నేను వాళ్ళు చేసిన అన్యాయాలు అత్యాచారాలు అక్రమాలను బయటకు తీసుకువస్తున్నాను అనే భయంతో లేనిపోని వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడుతూ అసభ్యకరంగా లేని వీడియోలను కూడా వాని మీద చర్చిస్తూ వాళ్ళు ఈ రోజు నన్ను ఎఫ్ఐఆర్ నా మీద బుక్ చేయడం జరిగింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. నేను దడిసేది లేదు, నేను భయపడేది లేదు. అసదుద్దీన్కి నేను ఇక్కడి నుంచే చెప్తున్నది ఒక విషయం ఉన్నది. ప్రతిరోజు ఈ రోజు నుంచి అతను చేసిన ఒక్కొక్క పని, ఎన్ని దేవాలయాలు కబ్జాలు జరిగాయో, ఎన్ని వగ్గోడ్ ప్రాపర్టీలు వీళ్ళు అన్యాయంగా తీసేసుకున్నారో, బలాల చెయ్యి ఎంత ఉందో ఇందులో, నాంపల్లి పూర్వమున ఎమ్మెల్యే చెయ్యి ఎంత ఉందో, ప్రతి ఒక్కరి పేరు పేరు బయటకు తీసుకొచ్చే నిజాలు ఇంకా 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 నిర్భయంగా బయటకు తీసుకొస్తాను. వీళ్ళు చేసిన గోమాత హత్యలు వీటిలన్నింటినీ బయటకు తీసుకొని వస్తాను. ఇది కేవలం ఒక ఆరంభమే. మీరందరూ కూడా తెలుసుకోండి, మనం ఐకమత్యంతో ముందుకు వెళ్ళాలి.